హాయ్ హలో నమస్తే. ఈరోజు మరి ఒక పజిల్తో మీ ముందుకి. ఓకే చూడండి పజిల్స్. కాయిన్ పజిల్స్. ఈ కాయిన్ పజిల్స్ పజిల్స్ మన దగ్గర కాయిన్స్ 10 కాయిన్స్ ఉన్నాయి. ఈ 10 కాయిన్స్ మీరు ఎట్టన్నా పెట్టుకోండి, ఎలాగన్నా జరుపుకోండి, ఎలాగన్నా అరేంజ్ చేసుకోండి. ఒక్కొక్క సరళ రేఖకు 4 కలుపుతూ రావాలి. ఎన్ని వస్తే చూద్దాం. 4 కలపాలా, ఎన్ని వస్తే చూద్దాం. ఒకటి రెండు మూడు నాలుగు. అంటే ఒక్కొక్క సరళ రేఖకు 4 కలిపితే 3 సరళ రేఖలే వచ్చినాయి, 3 వచ్చినాయి. ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ? లేవు. ఇది 1, 2, 3. అంటే 1 కాయిన్, 2 కాయిన్లు, 3, 4 కాయిన్లు. ఈ 4 కాయలు కలుపుతూ ఒక్కొక్క సరళ రేఖ గీస్తే 3 వచ్చినాయి, 3 సరళ రేఖలు. అదే ఇక్కడ పెట్టామనుకోండి 3, ఇక్కడ పెట్టామనుకోండి 3, ఇక్కడ 3. ఎటు చూసినా ఈ కాయిన్స్కి 3 సరళ రేఖల కంటే ఎక్కువ రావట్లే. 3 కంటే ఎక్కువ రావట్లే. ఇటు పెట్టి చూసినా మూడు సార్లు రేఖలే, ఒకసారి రేఖ 4 కలుపుతూ ఒకసారి. ఎటు పెట్టి చూసినా ఈ 3 సార్లు రేఖల కంటే ఎక్కువ రాలే. కాబట్టి దీని ఫజిల్ ఏంటంటే ఈ 10 కాయిన్స్ మీరు ఎలా అన్నా సెట్ చేసుకోండి, ఏ విధంగా చేసుకోండి. 4 కాయిన్స్ కలుపుతూ 5 లైన్లు రావాలా. ఇది ఫజిల్. 4 కాయిన్స్ కలుపుతూ 5 లైన్లు రావాలా, 5 సరళ రేఖలు రావాలా. ఇది ఫజిల్. ఓకే ఆలోచించండి. ఐదు 4 కలుపుతూ 5 సరళ రేఖలు రావాలా. ఆలోచించండి ఏ రకంగా ఇది చేయాలో. నాలుగు కాయిన్స్ కలుపుతూ 5 సరళ రేఖలు రావాలి. మనకు వచ్చింది ఇక్కడ 3, 5 రావాలా. ఎలా? మీ ఇష్టం వచ్చేట్టుగా అమర్చుకోండి దీన్ని. మీ ఇష్టం వచ్చేట్టుగా అమర్చుకొని 5 సరళ రేఖలు రావాలా. మీ ఇష్టం ఎట్లన్నా సెట్ చేసుకోండి, ఎలానా సెట్ చేసుకోండి, ఎలానా మార్చుకోండి. మీరు ఎలా చేసుకుంటారో చేసుకోండి, ఎలానా చేసుకోండి. 5 సరళ రేఖలు మాత్రం రావాలా. ఓకే 30 సెకండ్ల టైము ఆలోచించండి. మెదడుకు మేత, మేధాశక్తికి పరీక్ష. 4 కలవాలా. ఇది దట్టన చేసుకోండి. మనం ఏం చేసినా 3 కలిసినాయి, 3 వచ్చింది సరళ రేఖలు. 5 రావాలా. మీరు ఎలా అన్నా అలా సెట్ చేసుకోండి. 30 సెకండ్ల టైము. మీరు ఎట్ట పెట్టుకుంటారో ఎట్టన్నా పెట్టుకోండి. ఓకే సరే చూడండి. 4 కాయిన్స్ కలుపుతూ 5 సార్లు రేఖలు రావాలా. ఇది ఇందాక మనం 4 కలిపితే 3 వచ్చినాయి, 5 రావటం అనేది ఫజిల్. ఓకే చూడండి 10 కాయిన్స్. ఓకే
చూడండి, నాలుగు నాలుగు కాయలు కలుపుతూ 500 రేఖలు కావాలా, అది ఫజిల్. ఇందాక మనం ఒక రకం కలిపితే మూడు కంటే ఎక్కువ రాలే, అది ఫజిల్ కాదు. నాలుగు కలుపుతూ 500 రేఖలు వచ్చింది ఫజిల్. ఓకే, గమనించారు కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, నాలుగు నాలుగు కాయిన్స్ కలుపుతో ఎటుబట్టి నాలుగు 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 కాయిన్స్ కలుపుతో 500 రేఖలు. ఓకే, అర్థమైంది కదా. ఓకే, ఇదే మళ్ళా మీ కాగితం మీద చూపిస్తా గీసి. చాలా దగ్గర 5 రావాలా, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, నాలుగు నాలుగు టచ్చి 500 రేఖలు. ఓకే, థ్యాంక్ యూ. మరి ఒక పజిల్, మరి ఒక పజిల్. స్టిక్ పజిల్, స్టిక్ పజిల్. చూడండి, ఇక్కడ 3 సత్రాలు ఉన్నాయి, ఒకటి ఒకటి రెండు మూడు, ఒకటి రెండు మూడు, మూడు చతురస్రాలు, 3 సత్రాలు. ఈ 3 సత్రాలు కూడా ఒకటి రెండు మూడు. ఓకే, ఒకటి రెండు మూడు, ఈ 3 సత్రాలు 3 స్టిక్స్ మూవ్ చేసి 5 సదరాలు చేయాల. 1 2 3, 1 2 3, ఈ 3 సదరాల్లో 3 స్టిక్స్ని మూవ్ చేసి 5 సదరాలు చేయాల. 5 సదరాలు గుర్తుపెట్టుకోండి, 1 2 3, ఈ 3 సదరాల్లో 3 స్టిక్స్ని మూవ్ చేసి 5 సదరాలు చేయాల. మెలడం మేత, మీ మేధాశక్తి పరీక్ష, 30 సెకండ్ల టైం. 1 2 3 సదరాలు, 3 స్టిక్స్ మూవ్ చేయాల, 5 సదరాలు చేయాల, ఇది ఫజిల్. ఒకటి రెండు మూడు, 3 స్టిక్స్ కదిలించాలా, 5 సదరాలు చేయాల. ఓకే, 5 సదరాలు.
30 సెకండ్ టైం. ఓకే చూడండి, 3 స్టిక్స్ కదిలించాలి. ఒకటి, 2, 3. 3 స్టిక్స్ కదిలించా. మూడు స్టిక్స్ కదిలించాను. 5 సదాలు, 5 సదాలు అన్న కదా. 1, 2, 3, 4, 5. ఈ మొత్తం ఒకటి చేసుకుంటే ఒక 5. ఈ ఫజిల్లో ఒక్కొక్కరు 4 నాలుగంచి అవుతారు, ఒకళ్ళు 5 అంచి అవుతారు. ఏది చెప్పినా కరెక్టే, 4 చెప్పినా కరెక్టే, 5 చెప్పినా కరెక్టే. 1, 2, 3, 4 ఇది ఒకటి 5. 5 చెప్పొచ్చు ఫజిల్లో, 4 అని చెప్పొచ్చు. ఏది చెప్పినా కరెక్టే. చదరమే ఇది కూడా, ఇది చదరం, 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 5 సదరాలు. 3 స్టిక్స్ కదిలించాము, 5 సదరాలు చేశాము. 5 చెప్పొచ్చు, 4 చెప్పొచ్చు. ఏది చెప్పినా కూడా ఫజిల్లో మాత్రం కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, నమస్తే.